हाई फ्रेंड्स वेलकम टू तेलुगु टेक्नो यूट्यूब चैनल वीडियो मनं ओकेसारी मल्टिपल एंड्रॉइड एमुलेटर्स एला रन चेयाली दाने गुरिंचि मीकु वीडियो चेप्तानु। दाने कोसम मुंदुगा मीरु केवो प्लेयर इंस्टॉल चेसुकोंडि। दीनिकि संबंधिंचिन प्रीवियस वीडियो नेनु ओकटैते चेसानु केवो प्लेयर एला इंस्टॉल चेयाली अनेदि। दानिकि संबंधिंचि मीरु आ वीडियोनि चूडंडि। ఆ వీడియో సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా ఆ వీడియోను చూసి కేఓ ప్లేని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కేఓ ప్లేని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ టూ కేఓ ప్లేకి సంబంధించిన యాప్స్ అనేవి ఇన్స్టాల్ అవి ఉంటాయి. వాటిలో మీరు ఫస్ట్ వన్ కేఓ ప్లేయర్ మల్టీ మేనేజర్ అనే దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఎస్ అన్న ఆప్షన్ అడుగుతుంది, ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కేఓ ప్లేయర్కి సంబంధించిన ఒక ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఇప్పుడు మల్టిపుల్ ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్స్ని రన్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి, జస్ట్ యాడ్ ఎమ్యులేటర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు న్యూ ఎమ్యులేటర్ మీద ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక ఎమ్యులేటర్ అనేది యాడ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. మనం ఇంకొక ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకు ఇంకొక యాడ్ ఎమ్యులేటర్ అనే ఆప్షన్ అనేది ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. చూడండి, మళ్ళీ మనం యాడ్ ఎమ్యులేటర్ మీద క్లిక్ చేయండి, న్యూ ఎమ్యులేటర్ మీద క్లిక్ చేయండి. చూడండి, మనకు ఇందాక ఒక ఎమ్యులేటర్ అనేది యాడ్ అయింది, తర్వాత మనకు ఇంకొక ఎమ్యులేటర్ కూడా ఇక్కడ యాడ్ అయింది. ఈ విధంగా మీరు మల్టిపుల్గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఇక్కడ టూ ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్స్ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మీరు ఇక్కడ లాంచ్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు కేఓ ప్లేయర్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు స్పీడ్ మోడ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ కంటిన్యూ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కేఓ ప్లేయర్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఒక ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ కంప్లీట్గా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంకొక ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ ఏదైతే ఉందో అది మనం లాంచ్ చేయవచ్చు. అంటే ఫస్ట్ మనం వన్ బై వన్ దీన్ని లాంచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకు ఇక్కడ కేఓ ప్లేయర్కి సంబంధించిన ఒక ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అయిపోయింది. జస్ట్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చూడండి, మనకు ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీకు సైన్ ఇన్ అడుగుతుంది, దీన్ని మీరు స్కిప్ కూడా చేయవచ్చు, ఏమవసరం లేదు. చూడండి, మనకు ఒక ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ అనేది ఓపెన్ అయిపోయింది. దీన్ని రొటేట్ అయితే చేస్తున్నాను నేను. చూడండి, ఇక్కడ మనకు ఒక ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ను లాంచ్ చేద్దాం. చూడండి, మనకు ఇంకొక ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ అనేది ఓపెన్ అయిపోయింది. జస్ట్ ఇక్కడ కంటిన్యూ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. మనకు సెకండ్ ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ కూడా ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి ఇక్కడ సెకండ్ ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ కూడా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ సైన్ ఇన్ని మీరు స్కిప్ అయితే చేసేయండి, అవసరం లేదు మనకు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మనకు ఈ సెకండ్ ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ కూడా ఓపెన్ అయిపోయింది. చూడండి, అంటే మనకి ఇప్పుడు ఒకేసారి రెండు ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఇక్కడ రన్ అవుతున్నాయి. చూడండి, మనకు ఇక్కడ ఒక ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ అయితే ఇక్కడ ఒకటి ఉంది, తర్వాత మనకు ఇక్కడ ఒక ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ అయితే ఉంది. సో ఈ విధంగా మీరు ఒకేసారి మల్టిపుల్ అంటే ఫోర్ ఆర్ ఫైవ్ ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్స్ కూడా మీరు ఒకేసారి రన్ అయితే చేయవచ్చు. అయితే మీ యొక్క కంప్యూటర్ ర్యామ్ అలాగే ప్రాసెసర్ కూడా మీకు బాగుండాలి. సో ఈ విధంగా మనం ఒకేసారి ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్స్ను చాలా మల్టిపుల్ ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్స్ను రన్ చేయవచ్చు. మీకు కేఓ ప్లేయర్కి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా కేఓ ప్లేయర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.